ప్రాజెక్ట్ కే సినిమా కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ను సంప్రదించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్ ను తీసుకునే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుగునే తదితర తారాగణంతో తెరగెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ రోల్ కోసం 150 కోట్ల రూపాయల ఆఫర్ను నిర్మాత అశ్వనీ దత్ ఉంచినట్లు సమాచారం. ఇందులో ఏమాత్రం నిజం ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. కమల్ హాసన్ను సంప్రదించిన మాట నిజమే కానీ 150 కోట్ల రెమ్యునేషన్ వార్తలు నిజం కావని ప్రాజెక్ట్ కే సినిమా వర్గాల సమాచారం. కమల్ హాసన్తో చర్చలు ఇప్పటికే మొదలైన నేపథ్యంలో కమల్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు 2 వారాల సమయం తీసుకోవచ్చునని సమాచారం. ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఇప్పటికే 70% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే పాత్రలకు సంబంధించి మరో 10 రోజులు షూటింగ్ చేస్తే సినిమా షూటింగ్ పూర్తవుతుందని ప్రాజెక్ట్ కే సినిమా వర్గాలు తెలిపాయి.